స్టాఫ్ అందరికి నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి మీరు చేసిన సత్యభామ ఈ యొక్క టీజర్ రిలీజ్ కి మీరు చేసిన కళాభిమానులకు కళా పోషకులకు అలాగే నా అభిమానులకు కాజల్ గారి అభిమానులకు అలాగే పాత్రికేయులకు మొన్నే మనతో ఎలక్షన్ క్యాన్వాసింగ్ అయిపోయింది. వచ్చా షూటింగ్ మొదలు పెట్టేద్దాం నా మంచి ఊపిలో వచ్చాను. ఇప్పటిదాకా షూటింగ్ మొదలు పెట్టలేదు. సరే దాంతో ఈ యొక్క ఫంక్షన్కి రావడం ఒక రకంగా ఏదైతే నేను ఈ 45 రోజులు 50 రోజులు మిస్ అయ్యాను అది కెమెరాని, ఇవాళ ఈ ఫంక్షన్ ద్వారా దాన్ని తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎవరో మాట్స్ నిర్మాత బాబీ టిక్కా గారు అలాగే శ్రీనివాస్ గారు అండ్ శశి కిరణ్ టిక్కా గారు వాళ్ళ ఆయన సమర్పించిన సత్యభామ సుమన్ గారు దర్శకత్వం వహించిన సత్యభామ సినిమా ఈ యొక్క టీజర్ రిలీజ్కి రావడం చెప్పాను చాలా సంతోషంగా ఉంది. అలాగే నా ఆశీస్సులు సినిమాకి. ఎందుకంటే సత్యభామ అన్నది కొన్ని పేర్లు ఉంటాయి, ఆ పేర్లు వినగానే మనం తలుచుకోగానే మనలో ఒక తెలియని ఒక వెన్నముక్కలో ఒక కిలికించుతాలంటాం, అంటే ఒక వైబ్రేషన్. కొన్ని కొన్ని పదాలు ఉంటాయి వాడతాం మనం కిలికించుతాలని. మన తెలుగు భాషలో అదే గొప్ప. మేము ఆదిత్య T6 వాడేమా పదం కిలికించి తాళలు జానములు అవి ఇట్లాంటి భాష మన తెలుగు భాష. సరే భాష గురించి కాదు ఇప్పుడు ఇక్కడ, అంటే ఆ ఒక అనుభవం మనకు కలుగుతుంది. అట్లా అలాంటప్పుడు మరి ఒక సత్యభామ అన్న పేరు అంటే శ్రీకృష్ణుడు మరి ఒక పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మనం ప్రయాణాలప్పుడు కూడా గుర్తుపెట్టుకుని కొంచెం నేను ఎప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటాను. ప్రయాణే గరుడారూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతే ధ్యాయేత్ సర్వ కార్యార్థ సిద్ధయ్య అంటాం. దేవుని తలుచుకుంటాం, ఓకే శ్రీకృష్ణుడు రాముడు వీళ్ళని, కానీ ఆ పక్కన ఎవరున్నారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు పక్కన సత్యభామ ఉంది. సో ప్రయాణే గరుడారూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతం ధ్యాయేత్ సర్వ కార్యార్థ సిద్ధయ్య అటువంటి పేరు సత్యభామ. అండ్ ఉమెన్ ఎంపవర్నెస్ పేరు కూడా సత్యభామ. ఎందుకంటే మరి శ్రీకృష్ణుడు ఉండొచ్చు అష్టభార్యలని, కానీ వాళ్ళలో ఆయన్ని తన చెప్పు చేతుల్లో అంటే ఒక సత్య విధేయుడిగా చేసుకున్న ఒకే ఒక భార్య అది సత్యభామ.